హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహి దేవి నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా శుక్రవారం అమావాస్యతోటి వచ్చింది కాబట్టి చాలా విశేషం అండి. ఆ రోజు కనుక ఈ వస్తువులను కనుక తీసుకొచ్చుకొని మనము పూజ చేసుకున్నట్లయితే మనకున్న అప్పులు తీరిపోతాయి. ఇంకా జరగనే జరగదు అన్న ఎంత కఠినమైన సమస్య అయినా సరే ఆ రోజు కనుక ఇలా దీపం అయితే పెట్టి చూడండి, మీకు ఎంత మంచి అద్భుతం జరుగుతుందో మీకు తెలిసిపోతుంది. ఇంకా ముందు రోజు చెప్తున్నాను కాబట్టి రేపు కదా శుక్రవారము అమావాస్య, రేపు సాయంత్రం శుక్రవారంలో ఇలా చేసుకోండి, మంచి ఫలితం అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే రేపు అమావాస్యతోటి శుక్రవారం వస్తుంది, అమావాస్యతోటి మంగళవారము శుక్రవారము అట్లా వచ్చినాయంటే మంచి ఫలితాలు. ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట అమావాస్యతోటి శుక్రవారం వచ్చేస్తే. ఆ రోజు మనం ఏ పూజ అయితే చేసామో ఆ పూజ అమ్మవారికి చెంది మన కోరిక నెరవేరడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయండి. కంపల్సరీ మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక మాత్రం కంపల్సరీ నెరవేరి తీరుతుంది. ఎందుకంటే ఆ అమ్మవారికి అంత పవర్ ఉంటుంది, శుక్రవారం అమావాస్య రోజు అంత పవర్ ఉంటుంది అన్నమాట. అమ్మవారి నామ జపాన్ని కనుక పొద్దున్న లేచి మనం ఆ అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ లేవండి, ఆ రోజు మొత్తం మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇంకా ఆలస్యం ఎందుకు, మనం వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడైతే ఇంకా శుక్రవారం, రేపు అమావాస్య కాబట్టి రేపు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10-11 గంటల వరకైనా ఇలా పూజ చేసుకోవచ్చు. అంటే రేపు మధ్యాహ్నం వరకే నేను చెప్పిన ఐటమ్స్ తీసుకొచ్చుకొని ఇంకా సాయంత్రం అయితే పూజ అయితే చేసుకోండి. ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ఇంకా పండ్లు అండి, ఒక 6 రకాల పండ్లు అయితే తీసుకొచ్చుకోవాలి. దానిమ్మ పళ్ళు, జామ పళ్ళు, ఇంకా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి, అరటి పండ్లు ఇవన్నీ నేను చెప్పినాయని ఏం కాదు, మీకు అవైలబుల్గా ఏవి దొరుకుతాయి ఒక 5-6 రకాల పండ్లు అయితే తీసుకొచ్చుకోండి. పొప్పాయ, ఇంకా పైనాపిల్, యాపిల్, ఇంకా ఐటమ్స్ ఇంకేమంటే వాటర్ మెలన్ ఇవి కూడా తీసుకొచ్చుకోవచ్చు. తీసుకొచ్చుకొని ఒక 6 రకాల పండ్లను ఏం చేయాలంటే కన్ని ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి. అవి కట్ చేసుకొని పక్క పెట్టేసి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఇంకా ఆ ప్లేట్లో చుట్టూ అయితే పండ్లను అయితే పేర్చండి. ఇప్పుడు నేను చెప్పిన పండ్లను అయితే చుట్టూ పేర్చండి. పేర్చిన తర్వాత ఇంకా అమ్మవారి ఫోటో ఉంటేనేమో ఫోటో ముందు పెట్టుకోండి. ఇంకా ఫోటో లేదనుకున్న వాళ్ళు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, ఆమెనే వారాహి అమ్మగా భావించుకొని ఆమ ముందే ఇలా దీపాన్ని వెలిగించుకోండి. దీపంలోనే అమ్మ ఉందని చెప్పేసి మీరు ఎప్పటికీ అమ్మవారి ముందు ఒక దీపాన్ని అయితే పెడుతున్నారు కదా, ఆ దీపంలోనే అమ్మవారిని చూసుకుంటూ ఇంకా నేను చెప్పినట్టుగా ఈ ప్లేట్లోనే ఇప్పుడు ఆ చుట్టూ ఇత్తడి ప్లేట్లోనే, ఇంకా మంగళారతి ప్లేట్లు అయితే ఎవరింట్లోనైనా ఉంటాయి కదా, ఇత్తడి ప్లేట్ అయితే తీసుకోండి. ఇత్తడి ప్లేట్లలోనే చుట్టూ ఆ పండ్లను అయితే పేర్చండి. పేర్చిన తర్వాత మధ్యలో ఇంకా చుట్టూ మధ్యలో పేర్చిన తర్వాత మధ్యలో ఖాళీగా ఉంటుంది కదా, ఆ ఖాళీగా ఉన్న ప్లేస్లో ఒక తమలపాకు వేసి ఒక మట్టి ప్రమిద పెట్టండి. మట్టి ప్రమిద అయినా చేసుకోవచ్చు, లేకపోతే పిండి ప్రమిద పెడితే ఇంకా మంచి ఫలితం. తొందరగా మనకు రిజల్ట్ రావాలంటే ఒక పిండి ప్రమిద పెట్టుకోండి, మంచి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా పిండి ప్రమిద పెట్టుకోండి, లేకపోతే మట్టి, ఇంకా మాకు పిండి ప్రమిద మాకు చేసేంత ఓపిక లేదు అనుకున్న వాళ్ళు మట్టి ప్రమిద పెట్టుకోండి. ఇంట్లో ఉంటాయి కదా ప్రమిదలు, ఆ ప్రమిదల్లో మంచి ఒకటి నీట్గా క్లీన్ చేసేసి ఆ ప్రమిద పెట్టుకొని ఆ తర్వాత ఇంకా జిల్లేడు ఒత్తులు కూడా తీసుకొచ్చుకోండి. అలాగే జిల్లేడు ఒత్తులు కూడా తీసుకొచ్చుకొని ఇంకా షాప్లో దొరుకుతాయి, ఇంకా దొరకకపోతే మాత్రం ఏం లేదు మామూలు ఒత్తుతోనే పెట్టుకోండి. దొరికితే మాత్రం జిల్లేడు ఒత్తు తెచ్చుకోండి, మంచి ఫలితం అయితే వచ్చేస్తుంది. జిల్లేడు ఒత్తులు అంటే అమ్మవారికి, ఆ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే, అలాగే అవి ఎటువంటి మనకు అప్పులకి విఘ్నాలు కలగకుండా, ఎటువంటి మనకి ఇంకా జరగనే జరగదు విఘ్నాలు వస్తున్నాయి, ఏదన్నా పని వస్తుంది అవుతుంది ఇంకా ఆ పని కావటం లేదు దగ్గరకు వచ్చి కూడా జరగటం లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎలాంటి విఘ్నాలు కాకుండా ఉండేందుకు ఆ విఘ్నేశ్వర స్వామిని తలుచుకొని అది జిల్లేడు ఒత్తులను మాల వేయండి. ఇంకా జిల్లేడు ఒత్తుల పూలు అంటే చాలా ఇష్టం విఘ్నేశ్వరునికి, అలా వేసి కూడా మనం ఇట్లా దీపాన్ని వెలిగించుకోవచ్చు. జిల్లేడు ఒత్తులు అంటే చాలా ఇష్టం, జిల్లేడు ఒత్తులతోటి అమ్మవారికి దీపాన్ని వెలిగిస్తే ఆ లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట, ఆ వారాహి అమ్మవారికి కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఆ జిల్లేడు ఒత్తిని కూడా ఇంకా ఇప్పుడు మనం పత్తి ఒత్తిలోనే జిల్లేడు ఒత్తిని తీసుకొచ్చుకొని అందులో కలుపుకోండి అనమాట. మంచిగా పువ్వొత్తి చేసుకోండి, రౌండ్గా పువ్వొత్తి చేసుకోండి. ఈ ఒత్తిని ఆ ఒత్తిని రెండింటిని కలిపి మంచిగా పువ్వొత్తిలాగా చేసేసి ఇంకా మట్టి ప్రమిదలో పెట్టి కొంచెం ఆ మట్టి ప్రమిదకు గంధం బొట్లు పెట్టేసి అందులో కొంచెం ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి పెట్టండి. ఇంకా ఆవు నెయ్యి లేదు మా ఇంట్లో అంటే కొబ్బరి నూనె
అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కొబ్బరి నూనె వేసుకొని దీపం వెలిగించండి. ఇంకా రేపు శుక్రవారం అమాసే కంటే మంచి ఫలితం అయితే వచ్చేస్తుంది. ఇంకా దీపాన్ని వెలిగించుకొని ఇంకా మీ సంకల్పాన్ని అయితే చెప్పుకోండి. మీకు ఏ ఏ కోరికలు బ్లాకేజ్ అయిపోయి ఇంకా ఆ కోరికలు నెరవేరట్లే, కొన్ని సంవత్సరాల నుంచి మేము కోరుకుంటున్నాము కానీ ఆ కోరిక అయితే నెరవేరటం లేదు, ఏం నెరవేరటం లేదు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు జరగటం లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు మాత్రం ఇలా అయితే దీపాన్ని వెలిగించుకొని ఆ తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచేసి ఇంకా ఆరతిస్తారు కదా, ఆరతి ఇచ్చేటప్పుడు సపరేట్గా ఆరతి ఇవ్వకండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ పండ్లది ఉన్నది కదా, పండ్లతోటి ఇప్పుడు ఆరతి ఇస్తున్నాం మనం అమ్మవారికి. పండ్లతోటి ఇప్పుడు ఆరతి ఇవ్వాలన్నమాట. అదే దీపంతో మనం మంచిగా ఆరతి ఇచ్చుకోవాలి ఇలా ఆ అమ్మవారికి. ఆరతి చేసి ఇంకా కొద్దిసేపు దీపం కొండెక్కేంత వరకు అలాగే ఉంచేసి ఆ తర్వాత ఆ ప్రమిదని తీసి పక్కకు పెట్టేసి ఇంకా పండ్లన్నీ ఉంటాయి కదా, ఆ పండ్లని మనము టెర్రస్ పైన కానీ ఇంకా బాల్కనీలో కానీ పెట్టేయండి. ఏమైనా పక్షులు కానీ చిన్న చిన్న పిట్టలు కానీ మస్తుగా వస్తుంటాయి కదా, అవన్నీ తినేసి అనమాట. చిన్న చిన్న ముక్కలు కానీ పెట్టుకోమని చెప్పాను కాబట్టి అవన్నీ పైన పెట్టేయండి. ఇంకా మనం నైట్ చేస్తాం కాబట్టి దీపం కొండెక్కేంత వరకు అలాగే ఉంచేసి ఇంకా తర్వాత తీసుకెళ్ళి పైన పెట్టండి. తెల్లారే వరకు ఏదో ఒక పక్షులు అయితే వచ్చేసి తినేస్తాయి అన్నమాట. ఇంకా అట్లా తినడం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట, ఇంకా ఆ వారాహి అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఇంకా అలా దీపం వెలిగించుకొని మంచి ఫలితాన్ని అయితే పొందండి. ఇంకా ఈరోజైతే ఇదండి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహి దేవియే నమః. Yeah.